Audi Fellow Audio Launch కి స్వాగతం, సుస్వాగతం. చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇదే మా సాదర స్వాగతం. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి ఇదే సాదర స్వాగతం. రౌడీ ఫెల్లోని అంటే మన నారా రోహిత్ గారిని సన్మానంగా ఆశీర్వదించడానికి వచ్చినందుకు మరోసారి కృతజ్ఞతలు తెలియజెప్పుకుంటున్నాము. ఒక హీరో కావలసిన పర్సనాలిటీ కానీ, వాచకము కానీ, భాష కానీ, స్పష్టత కానీ, అభినయము కానీ, ఆహార్యము కానీ ఆయనలో ఇమిడి ఉన్నాయన్నట్టు ఏమాత్రం సందేహం లేదని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. సినీ రంగంలోకి బాణం సినిమాతో బాణంలా దూసుకొని వచ్చారు, అదేవిధంగా సోలో సినిమాతో సూపర్ హిట్ కొట్టారు, అదేవిధంగా ఒక్కడినే అంటూ తన తడాక చూపించారు. ప్రతినిధిగా మాసెస్ హృదయంలో చిరకాలం నిలిచిపోయేటట్లు నటించారని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నాను. ఈ సినిమా రంగంలో సూపర్ డూపర్ మెగా హీరోగా విరజిల్లాలని, ఈ సినిమా తప్పకోకుండా నిర్మాతలకు కనక వర్షం కురిపించాలని చెప్పి, ఆ డైరెక్టర్కు మంచి పేరు తెస్తుందని చెప్పి హృదయపూర్వకంగా మీకు అందరికీ మనవి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నన్ను మీరందరూ పరిచూరి అన్నారు తప్ప వెంకటేశ్వరని ఎవరో పిల్లలా, నా పేరేంటో మా తమ్ముడి పేరేంటో తెలియకుండా నందమూరి తారక రామారావు గారు మాకు పరిచూరి బ్రదర్స్ అని పేరు పెట్టారు. అందుకే నారాయణ రెడ్డి గారు ఒక సభలో ఆయన చెప్పారు, నామ త్యాగం చేసిన పరిచూరి బ్రదర్స్ అని. మా ఎవడు వెంకటేశ్వరరావు ఎవడు గోపాలకృష్ణ తెలియకుండా అది రామారావు గారి పుణ్యం. ఏ ముహూర్తాన్ని ఆయన మాకు ఆ పేరు పెట్టారు. 350 సినిమాలు రాసాం, రాస్తూనే ఉన్నాం, ఇలా మీ అందరి అభిమానాన్ని పొందుతూనే ఉన్నాం. నారా రోహిత్ ఓ ట్రెండ్ సెట్టర్ అయిపోయాడు, అంటే బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. అంటే అతని సినిమా అంటే ఏదో మ్యాటర్ ఉంటుంది అందులో అని. ఇందులో నాకు కూడా మంచి క్యారెక్టర్ ఉంది, నేను గుడ్ ఫెలో, నా వల్ల ఇతను బ్యాడ్ ఫెలో అవుతాడు, అందుకే నేను వేషం వేశాను. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి. ఈ నారా రోహిత్ మళ్ళీ మా బాలయ్యలాగా గొప్పవాడు అవ్వాలి, అందుకని అతన్ని ఆశీర్వదిస్తూ థ్యాంక్ యూ. ఒకటి చెప్పాలనుకుంటున్నాను అండి, క్లైమాక్స్లో నారా రోహిత్ గారు నాకు ఒక సీన్ ఉంటుంది, ఆయన వాయిస్ ఎక్స్ట్రాడినరీ వాయిస్, ఆ డబ్బింగ్ థియేటర్లో ఏంటంటే వైబ్రేషన్ వస్తుంది. మీ ఇద్దరం కలిసి చేసిన సీను చాలా మంచి హైలైట్ అవుతుంది, అది ఆల్మోస్ట్ చెప్పేస్తున్నాను, 7 మినిట్స్ 7½ మినిట్స్ వస్తుంది, స్పెల్ బౌండ్ అయిపోతారు ఆడియన్స్. సో ఈ పిక్చర్ చాలా పెద్ద హిట్ అవుతుంది, నారా రోహిత్ గారి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అవుతుందని ముందు నుంచి నమ్ముతున్నాను, అండ్ ఇట్ విల్ హ్యాపన్. ఈ సినిమాలో ఏంటి సార్ నారా రోహిత్ గారు ఫ్రెండ్ వేషమా మీది, మీ వేషం ఏంటి, అంతసేపు ఎందుకు మాట్లాడుకున్నారు మీరు చెప్పచ్చా? డైరెక్టర్ అడగండి. అడుసుమిల్లి దుర్గా ప్రసాద్ ప్రజాసేవకుండే, చాలా బాగుంటుంది క్యారెక్టరు, ఈ పిక్చర్కి వెళ్ళనండి నేను. అందరికీ నా నమస్కారం. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది, నువ్వు నన్నే మనొద్దు, ఖచ్చితంగా ఆడి తీరుతుంది. ఎందుకంటే ఈ సినిమా రసెస్ చూసిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఇచ్చి ఎంకరేజ్ చేసిన డైరెక్టర్ మా చైతూర్ డవలింగ్కి, ప్రొడ్యూసర్ ప్రకాష్ రెడ్డి గారికి, సందీప్ గారికి, అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మాకు సినిమా ఇండస్ట్రీ అంటే ముఖ్యంగా గుర్తొచ్చేది ఎన్టీఆర్ గారు తప్పకుండా, దాని తర్వాత ఈరోజు మరి సినిమా ఇండస్ట్రీ అంటే గుర్తొచ్చేది మా వరకు ఆయన తప్పకుండా, మన నందమూరి బాలకృష్ణ గారు తప్పకుండా ఎన్టీఆర్ గారు లాగా అదే రకంగా బాలకృష్ణ గారు లాగా మన రోహిత్ అన్నకు కూడా ఆ సక్సెస్ని లభించాలని చెప్పి దేవుణ్ణి కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. అదే రకంగా ఈ సినిమా టీజర్ కూడా చూసాము, ఒక ట్రెండ్ సెటర్గా కొత్తగా కనిపిస్తుంది, తప్పకుండా మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. సినిమా కూడా థియేటర్లో మంచి సక్సెస్ సాధిస్తుందని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది. ఒక్క 2 మినిట్స్ అండి, 2 మినిట్స్. అనిల్ ఆయన మన మధ్యన లేరు, ఆయన గురించి ఒక్క 2 నిమిషాలు చెప్పాలి. నా హైదరాబాద్ నేను అనిల్ కళ్ళతోనే చూశాను, నాకు తెలిసింది అనిల్ వల్లే. ఈరోజు డైరెక్టర్ అయినా అంటే ఇప్పటివరకు నేను పాటల్లో ఏం నేర్చుకున్నా అన్నీ తన వల్ల నేర్చుకున్నానండి. అండ్ హీఈస్ నో మోర్ నౌ. అనిల్ నా సినిమా గురించి అని ఫస్ట్ చేసిన సాంగ్, అండ్ రోహిత్కి నేను చెప్పిన ఫస్ట్ సాంగ్.
నచ్చి పెడదామన్నారు. థ్యాంక్స్ సో మచ్ టు సన్నీ అండి, తన పాటలకు కూడా ఖర్చు పెట్టుకుని దీన్ని కాలిఫోర్నియాలో లైవ్ గ్రామీ అవార్డ్ విన్నర్స్తో చేయించారు ఈ వర్క్ అంతా. ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ వర్క్ టు డూ. అండ్ సన్నీ, థ్యాంక్స్ మై బ్రదర్, అండ్ ఇట్ మీన్స్ ఎ లాట్ టు మీ. అండ్ అనిల్, నువ్వు ఎక్కడున్నా కూడా యా విత్ అస్. విశాఖ, ఇప్పుడు చక్కటి తెలుగులో మనకి మాట్లాడి వినిపిస్తుంది. విశాఖ గురించి ఇందాక ప్రవీణ్ చెప్పిందంతా మీకు అర్థమైందా? మే అవి తెలుగు సీక్ రేయు, తో నాకు బాగా తెలుగు వచ్చు అన్నారు ఆవిడ. సిగరెట్ కాస్ట్ మాత్రం వచ్చు, తెలుగు మాత్రం ఇంకా నేర్చుకుంటున్నా. ఏమండి, మీకుండే మంచి మంచి అలవాట్ల గురించి చెప్పమంటారా? దమ్ము లాగిందండి, చూసాం కదా ఇందాక పాటలో. ఏ ప్రవీణ్, డోంట్ సే టూ మచ్, ఐల్ కాల్ రౌడీ ఫెలో టు డీల్ విత్ యు. ఓకే బా. Okay, what else do you want to say? Well, all I want to say is I wish I knew Telugu, because then people will realize that there's a rowdy fellow and there's a rowdy girl also in the house. Okay, rowdy fellow ki sari jodi rowdy girl dorikindi. Alasata yeragani nayakudu navyandra sarathi varadi mukhyamantri sri Nara Chandrababu Naidu garini sadaranga vedik meduku aahvanistunnamu. Welcome Alage, sir. Nara Rohit garini kuda vedik meduku aahvanistunnamu. నాటి మేటి వీరులంతా ఎంత నారా రోహిత్ గారు మాట్లాడతారు, ఆ తర్వాత ప్రేతేమ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ఇక్కడికి విచ్చేసిన నారా నందమూరి అభిమానులందరికీ నా నమస్కారం. మా పెద్దాన్న వచ్చినప్పుడు ప్రతిసారి నా సినిమా హిట్లు అవుతున్నాయి, సో షూర్ షాట్ ఇది కూడా హిట్ కొడతాం. అండ్ మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ సినిమా డైరెక్టర్కి ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాలి, రౌడీ ఫెల్లో లాంటి సినిమా నాకు ఇచ్చినందుకు. థ్యాంక్స్ కృష్ణ చైతన్య అండ్ ద హోల్ టీమ్, ప్రకాష్ అన్న, దెన్ విశాఖ సింగ్ ఫర్ బీయింగ్ అ వండర్ఫుల్ కోస్టార్, సనీ ఫర్ గివింగ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఆల్బమ్స్ టిల్ డేట్, అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ రౌడీ ఫెలో పేరు పేరున, ఫ్రమ్ ద లైట్ మెన్ టిల్ ద ప్రొడ్యూసర్. అండ్ నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలకు, మిత్రులకు, శ్రేయభిలాషులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. నందమూరి బాలకృష్ణ, అదే మరిగా నారా రోహిత్. ఈరోజు సినిమా అభిమానులు మీరు చూస్తూ ఉంటే నాకు అనిపిస్తూ ఉంది, నేను మరో లోకంలోనే అనిపిస్తూ ఉంది. ఈ అభిమానం చూస్తే ఏ పనిలో కూడా ఏ పని చేసినా ఎంత డబ్బులు సంపాదించినా అభిమానం రాదు, కానీ ఒక సినిమాలో బాగా సక్సెస్ అయితే ఎంత అభిమానం ఉంటుందో, ఎంత అభిమానులు తయారవుతారో. అదే మరి ఒకసారి రాజకీయాల్లో మంచి పని చేస్తే కూడా బ్రహ్మాండంగా అభిమానులు తయారవుతారు. అవన్నీ చూసినప్పుడు చాలా సంతోషం. ఈరోజు ఇంత మునిపే ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ టైము సినిమాలు చూడలేకపోయాను, కానీ మొట్టమొదటిసారిగా సొంత ఇంట్లో మా రోహిత్ పిక్చర్ కాబట్టి ఎక్కువ టైము ఇక్కడున్నాను, చూశాను, చాలా బాగా వచ్చింది. దీనికి కారణమైనటువంటి డైరెక్టర్ కృష్ణ చైతన్య గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, బ్రహ్మాండంగా తీశారు. ప్రొడ్యూసర్ కూడా ప్రకాష్ రెడ్డి గారు డబ్బులు బాగా పెట్టాడు, తప్పకుండా నీ డబ్బులకు భరోసా ఉంటుంది, ఏం భయం లేదు. అదే మరి ఇంకో పక్కన చూస్తే మ్యూజిక్ డైరెక్టర్ సన్నీ గారు చాలా బాగా చేశారు, చాలా వరకు ఇంత మునుపు కూడా చరిత్ర ఉంది, చాలా బ్రహ్మాండంగా మ్యూజిక్ డైరెక్టర్గా రాణించారు. అదే మరిగా ఈరోజు హీరోయిన్ కూడా విశాఖ సింగ్ గారు, మీరందరూ ఏం లేస్తున్నారంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఎంత అభిమానం ఉందని. ఇంకో పక్కన రోహిత్ కూడా, ఇది 7వ సినిమా, మొదటి సినిమా కూడా ఇదే రోజున 2009 రిలీజ్ అయింది, ఈరోజు 7వ సినిమా. పేర్లు కూడా రోజు రోజుకి ఒక్కొక్క వినూత్నమైన పేర్లు వస్తున్నాయి, రౌడీ ఫెలో.
ఒక నెగటివ్ టైటిల్లో పాజిటివ్ స్టోరీ చూపించారు డైరెక్టర్ గారు, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఒక్కోసారి అట్రాక్షన్ రావాలంటే కూడా, అటెన్షన్ రావాలంటే మేము కూడా రాజకీయాలు అది చేస్తూ ఉంటాం. అలాంటి టైటిలే పెట్టి రాజకీయాల్లో మరి, కానీ ఈరోజు ఒక నెగటివ్ టైటిల్తో పాజిటివ్ స్టోరీ చూపించిన డైరెక్టర్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అదే మరిగా ఈరోజు మా సహచర మంత్రివర్గ సభ్యుల్ని రఘునాథ్ రెడ్డి గారు, సుజాత గారు, కొల్లూరు రవీంద్ర గారు, ఎమ్మెల్యేలు కృష్ణారావు గారు, మాగంటి గోపి గారు, గాంధీ గారు, అంబికా కృష్ణ గారు, టీడీ జనార్దన్ గారు అందరూ వచ్చారు. ఒక్కొక్కసారి మా బాలకృష్ణ అభిమానులు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎక్కడ చూసినా అటు బాలకృష్ణ అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చూస్తే నాకెంతో గర్వకారణం. ఈరోజు సినిమాలు కూడా చాలా అవసరం, మాకు టైం లేకుండా చూడలేకపోతున్నాం. కానీ హాస్పిటల్ తక్కువగా ఉండాలంటే సినిమాలు ఎక్కువగా తీయాల్సిన అవసరం ఉంది. ఒక ఆరోగ్యం కావాలంటే వినోదం కావాలి. ఈరోజు ఇక్కడి నుంచి మిమ్మల్ని చూస్తామంటే, నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మీ ఈలలు మీ కేకలు చూస్తే నాకు ఇంతవరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడ్డాను, ఆ కష్టం పూర్తిగా మర్చిపోయాను, ఇక్కడే ఇంకొక 2-3 గంటలు ఉండాలనిపిస్తూ ఉంది. మళ్ళీ చాలా పనులు గుర్తొస్తున్నాయి, రేపు ఉదయం ఏ పని చేయాలో మళ్ళీ ఆలోచిస్తున్నాం, అందుకనే ఎక్కువ సమయం ఉండలేకపోతున్నాం. అయితే ఇక్కడ ఉండే అభిమానులందరినీ ఒకటే కోరుతున్నాం, ఈరోజు రౌడీ ఫెలో బ్రహ్మాండంగా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నా, దాంట్లో అనుమానం కూడా లేదు. 7వ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది, దాంట్లో నాకు అనుమానం లేదు. సమాజంలో మనం ఈ మధ్య కొన్ని సినిమాలు చూస్తూ ఉంటే ఓసారి బాధ వేస్తుంది, ప్రజలు కూడా దీన్ని ఒక చెడు మార్గానికి పోయే పరిస్థితి వస్తుంది. అట్లా కాకుండా సమాజానికి వినోదం ఎంత ముఖ్యమో అదే మరిగా ఒక సందేశం కూడా చాలా ముఖ్యం. అది చేసిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన చరిత్రలో మీరు ఒక్కసారి చూస్తే, ఒక దేవుడు వేషం వేసిన, లేకుంటే ఒక రిక్షా రాముడిగా వచ్చిన, లేకపోతే ఆ రోజు మీరు చూస్తే ఒక జస్టిస్ చౌదరిగా వచ్చిన, లేకుంటే ఏ సినిమా తీసినా ఆ రోజు ఆయనకు ఆయనే సాటిగా ముందుకు పోయారు. అలాంటి పాత్రలు కూడా ఇంకా రావాల్సిన అవసరం ఉంది, అవన్నీ కూడా రావాల్సిందిగా. ఇప్పుడే మన పరుచూరి బ్రదర్స్ చెప్పారు, మీరు చూస్తే ఇలాంటి పరుచూరి బ్రదర్స్ని ఎంతోమందిని తయారు చేసిన ఘనత ఒక్క NTRకే దక్కిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.